Hi friends, welcome to my channel. First time na channel ki vachinatlayite tappakunda na channel ki subscribe cheskondi. Ee roju nenu manaki daily routine lo upayogapade 10 useful kitchen tips ni meeto share cheskuntunanu. Meeku ee 10 tips lo ee tip baga nachindo tappakunda naaku comments roopamlo teliyajeyandi. Alage ee video ni mee friends tho tappakunda share cheskondi. So tip number 1 andi. కాకరకాయలు మామూలుగా చాలా చేదుగా ఉంటాయి కదా, ఆ చేదును కొంచెం తగ్గించుకోవాలి అంటే మనం కాకరకాయ ముక్కలను ఈ విధంగా రౌండ్గా స్లైసెస్గా చేసుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ముక్కలకంతా కలిసే విధంగా కలిపేసి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముక్కల్ని వండినట్లయితే ఆ చేదు వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. చూసారు కదా ఈ విధంగా పిండుకోవాలి. ఇన్ కేస్ మీరు సాల్ట్ ఎక్కువగా యూజ్ చేసినట్లయితే మీరు ఈ ముక్కలని వాటర్లో వాష్ చేసుకుంటే మనకు కర్రీ చేసిన తర్వాత ముక్కలు అంత సాల్టీగా అనిపించవు. చూసారు కదా ముక్కలు ఈ విధంగా రౌండ్గానే ఉండాలి. అలా ఉన్నట్లయితే ఇన్ కేస్ మనం కర్రీ చేసుకున్న తర్వాత కూడా చూడడానికి ముక్కలు రౌండ్గా చాలా బాగుంటాయి. సో టిప్ నెంబర్ 2 అండి, పప్పు తాలింపు వేసేటప్పుడు అంటే మనకు ఆనియన్స్ వేగి కరివేపాకు వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత మనం పప్పుని మిక్స్ చేసుకున్నట్లయితే పప్పు మంచి కలర్ఫుల్గా యెల్లోయిష్గా బాగుంటుంది. టిప్ నెంబర్ 3 అండి, గ్రీన్ చిల్లీస్ని వేయించేటప్పుడు అంటే ఆయిల్లో వేయించేటప్పుడు అవి చింది మీద పడే అవకాశం ఉంటుంది. అలా పడకుండా ఉండాలి అంటే గ్రీన్ చిల్లీస్కి మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నా సరిపోతుంది, లేదంటే ఈ విధంగా సగానికి తుంచి వేసి మనం ఆయిల్లో వేయించుకుంటే మనకి అవి చిందేసి మీద పడే అవకాశం ఉండదు. టిప్ నెంబర్ 4 అండి, రెడ్ చిల్లీస్ని వేయించేటప్పుడు మనం తొడియాలతోనే ఉంచి వేయించినట్లయితే మనకి ఘాటు అంతగా తెలియదు. తర్వాత మనం ఈ తొడియాలని తీసివేయచ్చు. టిప్ నెంబర్ 5 అండి, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి కళ్ళు మండుతాయి, ఇంకా పొట్టు అంత తొందరగా రాదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఆనియన్స్ని మొదలు చివర కట్ చేసి ఈ విధంగా వాటర్లో వేయాలి. ఇలా వాటర్లో వేసిన తర్వాత 1-10 నిమిషాల తర్వాత మనం పొట్టు తీసినట్లయితే ఆనియన్ పొట్టు ఈజీగా వస్తుంది, ఇంకా మనకి ఈ ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు కళ్ళు మండవు. ఇంకొక విధంగా కూడా చేయొచ్చు, ఈ ఆనియన్స్ని 1-10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో ఉంచినా సరే మనకు ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళు మండవు. టిప్ నెంబర్ 6 అండి, మనకి వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ పెరుగు తొందరగా తోడుకోదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు, పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో కొంచెం పెరుగు వేసి స్పూన్తో ఈ విధంగా మొత్తం కలిసే విధంగా తిప్పాలి. తర్వాత మనం 2 ఎండుమిరపకాయలని తొడియాలతో సహా ఈ విధంగా ఉంచేసి పాలల్లో మునిగే విధంగా ఈ విధంగా డిప్ చేసేసి పైన మూత పెట్టేసి కొంచెం వేడిగా ఉండే ప్రదేశంలో అంటే స్టవ్ దగ్గరలో ఉంచినట్లయితే, ఓవర్ నైట్ ఉంచినట్లయితే మనకి పెరుగు చక్కగా గట్టిగా, చూసారు కదా ఎంత గట్టిగా తోడుకుందో, చూసారు కదా ఈ విధంగా తోడుకుంటుంది. మనకి పెరుగు లేకపోయినా ఓన్లీ ఎండుమిరపకాయలు వేసినా సరే మనకి పెరుగు అనేది తోడుకుంటుంది. టిప్ నెంబర్ 7 అండి, రైస్లో మనకి పురుగులు వస్తూ ఉంటాయి, అలా రాకుండా ఉండాలి అంటే మన రైస్ బ్యాగ్లో కానీ రైస్ కంటైనర్లో కానీ ఒక పిరికెడ నిండా వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పై పొట్టు తీయకుండా విడివిడిగా ఈ విధంగా ఉన్న వెల్లుల్లి రెబ్బల్ని మన రైస్ బ్యాగ్లో కలుపుకోవాలి. ఇలా కలిపినట్లయితే మనకి రైస్లో పురుగులు అనేవి రావు. ఆల్రెడీ పురుగులు ఉన్నట్లయితే మనం వాటిని క్లీన్ చేసుకున్న తర్వాతే ఈ విధంగా వెల్లుల్లి రెబ్బల్ని కలుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి రెబ్బలకు బదులుగా మనం ఎండుమిరపకాయలను కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మన రైస్ బ్యాగ్లో ఎండుమిరపకాయలని ఈ విధంగా తొడియాలతో సహా ఉన్న ఎండుమిరపకాయలని మన రైస్ కంటైనర్లో కలుపుకున్నట్లయితే మన రైస్లో పురుగు పట్టదు. సో ఈ టిప్ అనేది మనకు ఈ వర్షాకాలంలో చక్కగా ఉపయోగపడుతుందండి. చూసారు కదా ఈ విధంగా రైస్లో వేసేసి
పైన మూత పెట్టేసినట్లయితే మన రైస్లో పురుగు పట్టదు. టిప్ నెంబర్ 8 అండి, మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ఆనియన్స్ వేయించేటప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి వేయించినట్లయితే ఆనియన్స్ అనేవి తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. సో మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉన్నాం కాబట్టి కర్రీ చేసేటప్పుడు ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, తొందరగా కలర్ అనేవి చేంజ్ అవుతుంది. ఇంకో టిప్ నెంబర్ 9 అండి, కాకరకాయలో చేదు తగ్గించుకోవాలి అంటే మనం ఈ విధంగా కాకరకాయలను ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కాకరకాయ చేదు అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం న్యూట్రలైజింగ్ ఒక వెజిటబుల్ని యాడ్ చేసుకోవాలి. ఇది కాకరకాయ వెల్లుల్లిపాయ కారం కాబట్టి దీనిలో నేను సేమ్ క్వాంటిటీలో ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. అంటే ఆల్రెడీ కాకరకాయ ఫ్రై ఉంది కాబట్టి అదేవిధంగా ఈ ఆనియన్స్ను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనికి అడిషనల్గా ఇంకా పల్లీలు కూడా ఇవన్నీ వేరేవి యాడ్ చేసుకోవడం వల్ల, అంటే రెండు మిక్స్ అవ్వడం వల్ల మనకి కాకరకాయ వచ్చేది అనేది అంతగా తెలియదు. చూసారు కదా, ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్న ఈ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో మనం సందర్భాన్ని బట్టి ఆలుగడ్డ లేదంటే ఉల్లిపాయల లేదంటే బెల్లం ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనం కాకరకాయలో ఉండే చేదుని తగ్గించుకోవచ్చు. సో రెండు వేరే వెజిటబుల్ యాడ్ అవ్వడం వల్ల మనం కాకరకాయ తినేటప్పుడు మనకు ఆనియన్స్ కొంచెం స్వీట్గా ఉండటం వల్ల అంత చేదు అనేది మనకి తెలియదు. లాస్ట్ టిప్ అండి, టిప్ నెంబర్ 10, మామూలుగా పుదీనా ఆకులు కట్ చేయడానికి చాలా కొంచెం గట్టిగా ఉంటాయండి, ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్. సో మనం ఈ పుదీనాని ఈజీగా కట్ చేసుకోవాలి అంటే మనం పుదీనాని మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే, అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే ఈ విధంగా చిల్లులో గిన్నె కానీ లేదంటే చిల్లులో గెంటె కానీ తీసుకొని పుదీనా కొమ్మని పైనుంచి ఈ విధంగా హోల్లో పెట్టేసి కింద నుంచి లాగాలి. ఇలా చేయడం వల్ల ఆకులు అనేవి ఈజీగా వేరైపోతాయి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఈ ప్రాసెస్. సో ఈ టిప్ అనేది మనకు పుదీనా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఉపయోగపడుతుందండి. కొంచెం డ్రై అయ్యి వాడిపోయి ఉంటే ఇది ఆకులు అనేవి రావండి, స్కిడ్ అయిపోతాయి. సో మార్కెట్ నుంచి తీసుకురాగానే మనం పుదీనాని ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. సో తడి మీద ఉన్నా కానీ మనకి స్కిడ్ అయిపోతూ ఉంటుంది. సో ముందు ఈ విధంగా క్లీన్ చేసేసుకొని తర్వాత వాష్ చేసుకొని ఆరిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఉంచుకున్నట్లయితే మనకు 1 వీక్ వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ఇదే విధంగా మనం కరివేపాకును కూడా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఉంచితే మనకు 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా. సో ఫ్రెండ్స్, మీకు ఈ 10 టిప్స్లో ఏ టిప్ బాగా నచ్చిందో మీరు నాకు తప్పకుండా కమెంట్స్ రూపంలో తెలియచేయండి.